ముందుకు వెళ్ళిపోదాం మనం ఇవాళ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా ఎస్ ఎంత మంది రెడీగా ఉన్నారు మీ ఎనర్జీ ఎక్కువ చూపిస్తారు నాకు అయ్యో సెలీనా ఒకటే ఎనర్జీతో ఉందా అస్సలా లేదు సూపర్ సూపర్ ఇదే ఎనర్జీతో ముందుకెళ్ళిపోతాం పిల్లలు ఇవాళ కార్యక్రమంలోకి ఎస్ Very good. Super, super. Okay. Riyanshi, Dora, praise Lord. So, pillalu, me madhya nunchi okkaru pradhanlo nadipinchadu. Okay, na? Prati roju kuda manam ila follow avutunnam kada. So, ivala evaru pradhan chestaru? Okay, Ruth, chain up. Andaru kuda pradhan anagane mi purushinchuko cheyali. One. Two, three. ऐसे या पंद्रह ऐसे मैं संडे स्कूल शादी स्कूल बोलता ना गा स्टार्टिंग में ची एंडिंग वालों को नेट प्रॉब्लम है वरी की राख कुंडा ऐसे लो अपने अंडित लो या फिर सांग्स लो होमवर्क स्टेटिंग लो అన్నిట్లో మీ తోడుగానే చెయ్యాలి ఎవరికి నెట్ ప్రాబ్లం రాకుండా చూడండి చెయ్యాలి లెసన్స్ మేము మీ అయ్యి దాన్ని బట్టి మేము పార్టీ డాన్స్ సహాయం చేయమని వేసైనామంలో అడిగినాం తండ్రి ఆమేన్ వెరీ గుడ్ థ్యాంక్ యూ నానా గాడ్ బ్లెస్ యూ అయితే మన మధ్యలో గాని అమ్మమ్మ గారు ఉన్నారు అమ్మమ్మ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు సో అమ్మమ్మ గారు అన్ని చేసుకుంటారా నో ప్రాబ్లం పిల్లలు మళ్ళీ మీ పొజిషన్స్ లోకి వచ్చేయాలి ఇంకొక ప్రార్థన కూడా ఉంది కదా వెళ్ళిపోతున్నారేంటి అందరూ మన మధ్యలో కల్పన అక్కడున్నాను కల్పన ప్రారంభ ప్రార్థన చేస్తా తర్వాత వెళ్ళిపోదాం పిల్లలు ఓకే పిల్లలు ప్రైజ్ పిల్లలు మీ పొజిషన్ ఉన్నారు కదా మనం స్టార్ట్ ప్రేయర్ చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహోన్నతుడా మహిమయు ప్రభావములు కలిగిన మా ప్రియ పర్లకు తల్లి నీకు వందనాలు స్తోత్రములు నాయన అయ్యా మరలా చిన్న బిడ్డలైన వారికి నాకును అందరికి కూడా నూతన దినమును అనుగ్రహించి దినం ఉదయ కాలము నుండి ఇప్పటి వరకు మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచారు నాయన కాపాడారు ఆరోగ్యమునిచ్చారు ఆయుష్నిచ్చారు తండ్రి నీకు స్తోత్రం ప్రభా ఈ దినమున నాయన అండే స్కూల్ ప్రారంభించుకొని పోవచ్చు ఉంటుండగా ఈ కృప హాయితను అనుగ్రహించండి సకాలం మా చిన్నలైన వారందరికీ ప్రతి దినము కూడా నాయన నూతనమైన ఉత్సాహము ప్రోత్సాహమును ఎంతో ఆనందమును సంతోషించి ప్రభు కేరెంతలు కొట్టుకుంటూ విసుగుదల లేకుండా పచ్చుటకులు సహాయించినందుకు నీకు ప్రభా ఇంకా ఎంతమంది సిద్ధపడుచున్నారో వస్తున్నారో ఆటి బిడ్లను కూడా మీరు ముద్రించుకోనండి ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకోకుండా తండ్రి ప్రతి ఒక్కరికి సమృద్ధిగా నెట్ అందునట్లు సహాయం చేయమని వందనాలు నాయన హోంవర్క్ చెకింగ్ విషయంలో యాక్షన్ సాంగ్స్ విషయంలో సహాయం చేయండి పిల్లలందరూ వీడియోలు ఆన్ చేసుకుని నాయన మిమ్మల్ని మహిమపరచినట్లు సహాయం చేయమని వందనాలు ప్రభా ఈ దినము లెసన్ చెప్పబోచున్న వారిని బట్టి నీకు ప్రణతులు వారిని మీ సిలువ చాటును భద్రపరచుకుని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచమని నీకు స్తోత్రము నాయన నాయన మా మధ్యలో ఉన్న చిన్న బిడ్డలు రాబో తరములో ఎంతమందిని నాయన ఎట్టి విధంగా సిద్ధపాటు చేయటకు ఈ యొక్క ప్రణాళికను నాయన మీరు సిద్ధపరిచి నాయన నడిపించుకుంటూ వస్తున్నారు ప్రభా ఉన్నతముగా నాయన నీ యొక్క రాజ్య సువార్త వ్యాప్తి కొరకు బలముగా పనిచేసే వారిగా ఒక్కొక్కరిని మీరు దీవించమని వందనాలు ప్రభా
మా అందరికీ ముందు ఉండి వినిపిస్తున్న శాలిమయ్య గారిని బట్టి వందనాలు నాయన. మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయనాయన. ఇంకా సండే స్కూల్ విషయంలో అనేకమైన నూతన తలాంపులను మీరు అనుగ్రహించి వాటన్నిటిని కూడా నెరవేర్పులోనికి తీసుకురండి తండ్రి. నీకు వందనాలు నాయన. మేమందరం ఇలా కూడుకోవటానికి సహాయం చేసిన జోషి బ్రదర్ని బట్టి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ రావాల్సిన అక్క వాళ్ళందరినీ కూడా సకాలంలో మీరు తీసుకురమ్మని, సమస్త మహిమా ఘనత కీర్తి ప్రభావములు నీవే పొందుకునమని, సండే స్కూల్ కార్యక్రమంను ప్రారంభం నుండి ముగింపు వరకు అధ్యక్ష వహించమని మహోన్నతుడు మహాగణుడు త్వరగా రానైన ఏసై నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Thank you so much, Akka. Praise the Lord. Praise God. Praise God. Okay. Super. మనము యాక్షన్ సాంగ్ కి వెళ్ళకముందు ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మరి ఆ చిన్న విషయాన్ని వినడానికి మీరు అందరు రెడీగా ఉన్నారా? Yes. మనం అనేక దినములుగా మనం ప్రార్థన చేస్తాం కదా, ఓరెన్ వాళ్ళ మమ్మీ కోసం చేసామా? మీరందరూ కూడా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎస్ కదా, ఓరెన్ వాళ్ళ మమ్మీ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసారు పిల్లలు. మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరించి చక్కని సమాధానం అనుగ్రహించండి. తండ్రిని బట్టి దేవానికి వందనాలు. హల్లెలూయా. ఓకే. ఇంకా వాళ్ళ అమ్మమ్మ కోసం, వాళ్ళ తాతయ్య కోసం, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనము ప్రార్థనలు కొనసాగిద్దాం. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యు ఆల్. ఇప్పుడు మనం మ్యాక్సిమం సాంగ్ వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళక ముందు మీకు ఒక క్వశ్చన్ పిల్లలు, మీ ప్లేసెస్ లో ఎక్కడైనా వర్షం పడిందా ఇవాళ? ఇవాళ మీ ప్లేసెస్ ఎక్కడైనా వర్షం పడిందా లేదా? లేదా? అయ్యో, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం పిల్లలు. మళ్ళీ నేను ఒకసారి వర్షంలో ఆడాలి అనుకుంటున్నాను. మీరు మా నాతో పాటు వస్తారా? మొన్న ఆడుకున్నాం కదా, అవునా? ఆడామా వర్షంలో? ఈసారి కూడా ఆడదాం పిల్లలు, కాసేపు ఆడదామే. ఎస్, ఓకే, వచ్చండి అయితే. మరి చల గాలి వీస్తోంది అది నా కోసం, చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం. ఈ వర్షం నాకే, ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చే నన్ను చల్లగా కాపాడే. ఈ వర్షం నాకే, ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చే చినుకు పడుతోంది అది నా కోసం. ఏ భయమో లేదే, నా ధైర్యం నా ప్రభువే. ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి. ఏ భయమో లేదే, నా ధైర్యం నా ప్రభువే. ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి. స్తోత్రం యేసయ్యా, నీ స్నేహం చాలే.
మళ్ళీ బలిగా ఆడారు పిల్లలు. అమ్మో నిజంగా వర్షం వస్తే ఇలా ఆడతామా మరి నిజంగానే? ఆ అయితే ఈసారి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు చినుకులు చినుకులు పడినప్పుడు ట్రై చేద్దాం ఓకేనా పిల్లలు? మరి ఎక్కువ వర్షంలో తడవకండి, మామూలు చిన్న చిన్న చినుకులు పడే వర్షంలో చిన్నగా ఒక రెండు స్టెప్స్ ఓకే ట్రై చేద్దాం. ఇంకోసారి చేద్దామా? Yes or no? Yes? Okay, this is the time. చల గాలి వీస్తోంది అది నా కోసం, చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం, ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చే నన్ను చల్లగా కాపాడే, ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చే చినుకు పడుతోంది అది నా కోసం, ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే, ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి, ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే, ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి, స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలే హలో పిల్లలు బాగున్నారా? అందరు బాగున్నారు, చాలా చాలా బాగా యాక్షన్ సాంగ్ చేశారు. మరి అక్క ఈ రోజు ఎవరు పాట పాడుతున్నారు అక్క? మరి వాళ్ళు పాడేసిందా తెలుదామా? ఇంకా శ్యామలకర్ వెళ్ళిపోదాం. కృపాక వచ్చారా? కృపాక ఉన్నారా? హలో అక్క. సరే ఈ లోపు అక్క జాయిన్ అవుతారు, మనం చూసేద్దాం సరేనా? ఎస్ అక్క. సెలీనా కమ్ ఆన్. ప్రైజ్ ది లార్డ్ సెలీనా. ప్రైజ్ ది లార్డ్ నానా. ప్రైజ్ ది కక్క. ఈ విధంగా అనుకున్నా కదా. బాంబర్ కక్క. Very good, Tali. Whoever trusts the Lord keeps safe. Proverbs 29:25.
సిలికాన్ పట్ల. వావ్. వర్షం పడుతుందక్క, తుఫాన్ వస్తుందక్క, అప్పుడు జీరస్ పడుకుంటారక్క, అప్పుడు శిష్యులు జీరస్ ని లేపుతారు, అప్పుడు జీరస్ నీకు విశ్వాసం లేదా అని చెప్పి తుఫాన్ని ఆపేస్తారక్క. హాయిగా Wow, super! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh! Super, Dana! God bless you! Wonderful, Dali, wonderful! Next! Hi, Hero! Mommy, bonnara! Daddy, bonnara! Akka, bonnara, akka, konchi me undakka! మమ్మీకి కొంచెం మమ్మీకి అది కూడా తగ్గిపోతుంది కదా. ఓకే, మమ్మీకి హెల్ప్ చేస్తున్నారా, డాడీకి హెల్ప్ చేస్తున్నారా? అబ్బో ఎంత బాగుందో, నువ్వు రాస్తున్నావా? అబ్బా సూపర్ గా ఉంది ఈరోజు. నీ హోంవర్క్ నువ్వే రాసుకున్నావు కదా, ఎంత బాగుందంటే. చెప్పండి మరొకసారి చూద్దాం, మీ మెమరీ వస్తే చెప్పండి. సూపర్, చాలా చాలా బాగుంది నానా, వెరీ గుడ్. సూపర్ గా ఉంది నానా, చెప్పండి. చాలా బాగుంది, ఏమైంది జాయ్ అక్కడ? ఒకరోజు ఏసయ్య సమయంలో ఊరికెళ్తున్నారక్క, అప్పుడు పెద్ద తుఫాన్ వస్తాడక్క, అప్పుడు ఏసయ్యక్క శిష్యులు లేపి అప్పుడు ఏసయ్య అంటాడు నీకు నమ్మిక లేదా అంటాడక్క, అప్పుడు ఏసయ్య ఆగిపోవడంగానే వర్షం అవన్నీ ఆగిపోతాడక్క. జాయ్ ఎలా చెప్పారు ఆగిపోమని చెప్పు, యాక్షన్ చేసి చెప్పు. జాయ్ ఎవరు చెప్పు, ఆగిపోని ఇట్ట అనేసరికి అట్ట ఆగిపోయిందా? వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 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
సూపర్ నాన్న, వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ కదా. అందుకే ఓకేనా, అందుకే మనం కూడా సురక్షితంగా ఉన్నాం కదా. ఓకే నెక్స్ట్, గాడ్ బ్లెస్ యూ. ఎవరు చెప్తున్నారు? ప్రైజ్ లార్డ్ అక్క. ఇన్ని అక్క నాకు ఎవరికి అనిపించట్లేదండి. ఓకే సుజయ్, సుహానా చెప్పండి. సుజయ్ మీరు ఎక్స్ట్రా సాంగ్ ప్రిపేర్ అవుతున్నారా? సుజయ్ ప్రిపేర్ అవుతున్నాం అక్క, ప్రిపేర్ అవుతున్నాం అక్క. వెరీ గుడ్. అబ్బో మీ బోట్ భలే ఉందర్రా. ఓ అబ్బబ్బ, వాటర్ లో కూడా బోట్ భలే కనిపిస్తుంది సుజయ్. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఏమైంది? నువ్వే వేసావు? ఏమైంది ఇక్కడ బోట్ కి? అన్ని అలా వచ్చేస్తున్నాయి ఎందుకు? ఏమైంది ఇక్కడ బోట్ లో ఎవరు లేరా? జీసస్ డిసైపుల్స్ ఉన్నారా? అంటే ఎలా అన్నారు? స్టాప్ చేయమని చెప్పు, యాక్షన్ చేసి చెప్పు. చెప్పండి, మెమరీ మోసుకొని చెప్పండి. Proverbs 29:25. Reference.
Thank you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, 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 1
ఏం చేస్తున్నావు ప్రైస్ ద లార్డ్ ఏది నీ వర్క్ బుక్ ఏది నీ బోట్ ఏది నీ బోట్ లో జీసస్ ఉన్నారా In the Lord, shall be saved. Proverbs 29:25. Very good, Nana. Chala chala bond ni workbook bond ni super cheppanu. Abbo. Yes, Nana. Super. Nuvve na andulo unnavu. Neetho paatu evaru unnaru inka akkada? ఎవరున్నారు అందులో నువ్వు కాదా చెప్పు బొమ్మ ఓకే ఎవరెవరున్నారా బోట్ లో మరి నువ్వు ఏసీ మరి బోట్ లో ఏం చేశారో చెప్పే మరి ఒకసారి నువ్వు అబ్బో 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh సూపర్ 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 నానా అబ్బో నీ బోట్ కూడా చాలా బాగుంది నువ్వు కూడా ఆ బోట్ లో జర్నీ చేస్తున్నావు కదా హాయ్ హాయ్ గా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగుంది వెరీ గుడ్ చెప్పండి Proverbs 29:25. చిన్న పిల్లల దగ్గర ఆగుదాం పెద్ద పిల్లల దగ్గర ఫాస్ట్ వెళ్దాం సరేనా నెక్స్ట్ ఓకే బాగున్నావా చింతల్లి ఓకే చెప్పు నానా వెరీ గుడ్ నువ్వే వేసుకున్నావా చాలా బాగుంది Trust in the Lord, he keeps safe. Proverbs 29:27. సూపర్ చెప్తున్నాను వండర్ఫుల్ నీ బోర్డ్ చాలా చాలా ప్రైస్ తల నానా గ్రేస్ ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న నీ బోట్ లో ఎవరెవరు ఉన్నారా బోట్ లో ఓకే వెరీ గుడ్ నానా చాలా బాగుంది తల్లి ఓహో మూవ్ అవుతుందా వండర్ఫుల్ నాన్న చాలా బాగుంది సూపర్ గా ఉంది ఈ రోజు మిన్ని అక్క చల్ల చల్ల గాలి వీస్తుంది అంటే అక్క పాడింది నిజంగా చాలా బాగుంది నానా మీ బోట్ చాలా బాగుంది వండర్ఫుల్ ఎక్కడికైనా మన అందరం కలిసి వెళ్ళిపోవచ్చు కదా బోట్ లో ఓకే మరి మెమరీ వస్తే చెప్పి మరి Thank you.
trust in the Lord, God is keep safe. Proverbs 29 chapter 25 verse. Thank you, Akka Pastor. Very good, Nana. God bless you. Activity kuda chaala chaala bond. Wonderful. God bless you. Nana. Thank you. Hello, Riya. Riya. Hello, Riya. Riya. Ain just now. ఏది నీ బోట్ ఇక్కడ బోట్ ఏమైంది చెప్పు. బోట్ లో షికారు వెళ్ళావా? ఆ బో ఎవరెవరు ఉన్నారు ఈ బోట్ లో? భలే ఉందిరా నీ బోట్ నిజంగా. ఎవరెవరు ఉన్నారు బోట్ లో? నువ్వు ఉన్నావా? ఎవరున్నారు చెప్పు. నువ్వు ఉన్నావా? అబ్బో మరి నీకు భయమే లేదా అప్పుడు? నీకు భయం వేసిందా బోట్ లో ఉన్నప్పుడు? ఎందుకని? వా వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. సూపర్ భయమే లేదు. వండర్ఫుల్. మరి మెమరీ వస్తే చెప్తావా? ఓకేనా, చాలా బాగుంది. ఇది ఎప్పుడు ప్రజ్వల అక్క? ఓకే ఓకే, వండర్ఫుల్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సామెతలు 29, 25. వెరీ గుడ్. ఓకే, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, కీప్ ఇట్ సేఫ్. Proverbs 29:25. Very good. Very good, Nana. God bless you. Wonderful. చక్కగా చేసుకొచ్చారు. అది ఇది ఏది విడిచిపెట్టకుండా చాలా బాగుంది. వండర్ఫుల్ నాన్న. హలో శ్రేష్ట, బాగున్నావా? మీ మమ్మీ బాగున్నారా? ప్రైస్ తల మమ్మీ నేను అడిగాను చెప్పి. హలో, మీకు వినిపిస్తుందా? లేదు నాన్న, లేదు. మిన్ని శ్రేష్ట వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? కొంచెం అలా అలా తిప్పు బుక్. ఇంకా కొద్దిగా లైటింగ్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇది మెమరీ వర్స్ సరిగ్గా కనపట్టలేదు నాన్న. బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఏమైనా ఆన్ చేసిన నాన్న? ల్యాప్టాప్ లో ఉన్నట్లయితే ఫోన్ లో నా ల్యాప్టాప్ లేకండి. బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కట్ చేయండి అన్న. పిల్లలు మీరు ఎవరు కూడా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ను పెట్టుకోకూడదు, సరేనా? ఓకే, మళ్ళీ వస్తాం. ఈ లోపు నువ్వు సెట్ చేసుకుంటావా చింతల్లి? ఓకే ఓకే, అలా చేద్దామా. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ నాన్న. బాగుందా? నీ హెల్త్ బాగుందా? బాగుంది అక్క. ఓకే, ప్రేయర్ నోట్స్ అక్క. వండర్ఫుల్ నాన్న. మెమరీ వర్స్ అక్క. ఓకే, బాగుంది. వెరీ గుడ్. హోంవర్క్ అక్క. వండర్ఫుల్ నాన్న, చాలా బాగా డ్రా చేసుకున్నారు మీరు. ఓకే ఓకే, మెమరీ వర్స్ చెప్తాను అక్క.
సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం యెహోవా యందు నమ్మకం ఉంచు వాడు సురక్షితముగా నుండెను. సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం. థాంక్ యూ అక్క. వెరీ గుడ్ నానా, ఎక్సలెంట్ నానా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ గా ఉంది, వండర్ఫుల్. టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. రిషిత, ప్రైజ్ ది లార్డ్. ఓకే ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే హోంవర్క్ అక్క. చాలా చాలా బాగుంది, వండర్ఫుల్. మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. ప్రొవర్బ్స్ 29:25, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఇస్ కెప్ట్ సేఫ్. ప్రొవర్బ్స్ 29:25. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ చెప్పారు. నెక్స్ట్ very good nana, god bless you. Super lesson, very good. Bless you, very good. Okay, god bless you. Bless you. Praise the Lord akka. Wonderful nana. Okay, next. Praise the Lord akka. Praise the Lord nana. Angelina bonnava, mummy bonnara? Bonnara akka, bonnara. Nee prathi roju kanipiste inka bonthadi nana. Vachhe prathi roju. Okay akka, memory verse cheptanu akka. Cheppu nana, cheppu. Proverbs 29:25, trust in the Lord is kept safe. Wow, vale undara nee boat bondi. Okay, వండర్ఫుల్, వండర్ఫుల్, చాలా చాలా బాగుంది. థాంక్ యూ అక్క. వెరీ నైస్, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. ఓకే నైస్, వండర్ఫుల్ నానా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. మరి చెల్లి కనపడలేదు ఏంటి? వచ్చేసింది చెల్లి. ప్రైజ్ ది లార్డ్. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగుంది. ఎవరున్నారు బోట్ లో? బోట్ లో ఎవరున్నారు నానా? చింతలి ఏసై ఉన్నారా? ఇంకా ఉన్నారు ఏసై తోటి? అబ్బో మరి నువ్వు ఉన్నావా అక్కడ? అలాంటప్పుడు భయం వేసేటప్పుడు నువ్వు కూడా బోట్ లో ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? చెప్పండి. Trust in the Lord. Trust in the Lord. And? And? He will. Keep you. Safe. Proverbs. 29:25. Praise the Lord. Yes. Akka. Very good. God bless you. Wonderful, Nana. Hello, Pranay. Bonnava. Bonnava. Praise the Lord. Praise the Lord, Nana. Prayer book. మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్. ఓకే ఓకే, వెరీ గుడ్. బాగుంది, బుక్ చక్కగా మెయింటైన్ చేస్తున్నా. వెరీ గుడ్ హోంవర్క్ అక్క. ఓకే అబ్బో బాగుంది నాన్న, చాలా బాగుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. మెమరీ వర్స్ అక్క, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఇస్ కెప్ట్ సేఫ్. ప్రొవర్బ్స్ 29:25. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. 25, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. కల్పన అక్క బాగున్నారా? మీకు బాగుందా?
ఓకే ప్రైస్ ద లార్డ్. ఇంకా ఎవరో తక్కువైపోయారు మీ దగ్గర. ఓకే ఓకే చాలా బాగా రాసిస్తున్నారా మీరు అందరు కూడా, చాలా బాగుంది. అమ్మో ఆ టెర్రస్ మీద ఇన్ని బోట్లు ఉన్నాయా? అబ్బో భలే ఉంది, వెళ్ళిపోతున్నట్టే ఉన్నాయి నిజంగా, చాలా చాలా బాగుంది. చెప్పండి. ముందు మీరు చక్కగా కూర్చున్నారు, చక్కగా చెప్పారు, చాలా బాగా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 మీరు స్టిచ్చింగ్ ఇచ్చినారు, చాలా బాగుంది. మీరు చక్కగా అందరూ కూర్చున్నారు, చాలా బాగుంది, వెరీ గుడ్. నలుగురు వచ్చినా కూడా చాలా బాగా కూర్చుంటున్నారు మీరు, వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, చక్కగా చేశారు. మరి మీకు అప్పగించిన పని మీరు చేస్తున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా? ఓకే నెక్స్ట్. హాయ్ బ్రదర్స్. ఏ ఇంకో బ్రదర్ ఏంటి మరి తమ్ముడు? హలో, హాయ్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు ప్రతిసారి? మరి అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి ఎలా హోంవర్క్ చేస్తున్నారో నువ్వు చూడవా? రేపు చూడాలి, సరేనా? చాలా బాగుంది నాన్న. ఎవరున్నారు బోర్డు చెప్పండి ఒకసారి. బోర్డు ఎవరున్నారు చెప్పాలి ముందు, బోట్లో ఎవరున్నారో నాకు చెప్పాలి. బోట్లో ఎవరున్నారు? అబ్బో ఇంత నాలుగు జనాలు ఉన్నారా? ఏమైంది అసలు అప్పుడు అక్కడ అక్కడ ఏమైంది నాన్న? వచ్చిందా? అయ్యో బాబు, మరి తుఫాన్ ఆగిందా లేదా? బోట్ మునిగిపోయిందా? ఎలా ఆగిపోయింది? ఏసే బయటకు వచ్చాడు. ఎలా ఆగింది చూపించు ఒకసారి, ఏమన్నారు చెప్పవా? ఎలా ఆగిందో చెప్పవా? అలా ఆగిపోయిందా? ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్. చెప్పండి మరి మీ మెమరీ వర్స్ చెప్పేసేయండి. The fear of man brings a snare. Proverbs. Proverbs in the Lord is. Okay. Aipoyindi. Proverbs reference cheppandi. Keep safe. ఓకే వండర్ఫుల్ నాన్న, ఎంత చక్కగా మీ హోంవర్క్ చేశారు. యాక్టివిటీ చాలా 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 బాగుంది. మీరు మెమరీస్ కూడా చక్కగా చెప్పారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు అలాగే వచ్చేయండి. నెక్స్ట్. పిల్లలు అందరు చాలా చాలా బాగా చేశారు పిల్లలు. ఓకే నిస్సి జెస్సి. Praise the Lord. God bless you, Tammy. Super. Wonderful. God bless you. Chala bond, Nana. Very good. Very good, Nana. Okay. God bless you. Chala baat is kut kar baat. Oh. Wonderful, Nana. Praise the Lord. God bless you, Nana. చక్కగా చేసే ప్రతిరోజు అట్లానే వచ్చేసండి. ఓకే నెక్స్ట్.
God bless you. Thanks, Sonika. Praise the Lord. ఒక రోజు ఏసయ్య ఆయన శిష్యులతో పడవ మీద వెళ్తుంటే పెద్ద తుఫాన్ ఏసీ పడుకుంటారు అక్క. అప్పుడు పెద్ద తుఫాన్ వస్తుంది అక్క. అప్పుడు ఏసయ్య శిష్యులు ఏసయ్యని లేపి, ఏసయ్య మేము ఇక్కడ చనిపోయేలా ఉన్నాము, ఒకసారి మాకు హెల్ప్ చేయరా అని అన్నారక్క. అప్పుడు ఏసయ్య గాలిని గద్దిస్తారక్క. అప్పుడు పడవ హాయిగా సాగుతుంది అక్క. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే, బాగుంది, వెరీ గుడ్, నో ప్రాబ్లం. అర్థమైందా నాకు? ఓకే 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 నాన్న, పెట్టుకుంటే మీరే మూమెంట్ ఇచ్చేయచ్చు. ఓకే బాగుంది. వేసవి గద్దింపగా గాలిని అది ప్రశాంతంగా సాగుతుంది. ఓకే నాన్న, ఓకే వండర్ఫుల్ నాన్న, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ చెప్పండి, ఎందుకు అడ్రస్ చేశారు? హోంవర్క్ కక్క. స్టక్ ఓకే నెక్స్ట్ వెళ్ళమా, నెక్స్ట్ వెళ్తా. ప్రైజ్ ద లార్డ్. ప్రవీణ బాగున్నావా? ఓకే ఓకే సూపర్ గా ఉంది నాన్న. వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చక్కగా చెప్పేస్తారు ఫాస్ట్ గా, వెరీ గుడ్. చాలా గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రవీణ ఓకే వండర్ఫుల్ నాన్న, చాలా బాగుంది. ప్రైస్ తెలో నాన్న, ప్రైస్ తెలో. గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ తెలో అక్క. ప్రైస్ తెలో. చెప్పినానా? బాగుంది నాన్న, చూసాను. చెప్తాను, నమ్మిక మంచి వాడు సురక్షితంగా ఉందరు. సామెతలు 29, 25. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. బాగుంది నీ బోర్డ్, చాలా బాగుంది, చక్కగా చెప్తావు. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్, వండర్ఫుల్. హలో హలో, మళ్ళీ రావాలా? ప్రైస్ ద లార్డ్ నాన్న, చూపిస్తున్నావా? ఫస్ట్ ఏసఐ గద్దిచ్చక ముందు ఇలా ఉంది అక్క. ఏసఐ గద్దిచ్చిన తర్వాత సముద్రం నమ్మకం అయింది. వండర్ఫుల్ నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. అక్క మెమరీ వర్స్ అక్క, ఓకే అక్క మెమరీ వర్స్ చెప్తాం అక్క. చెప్పండి. Trust the Lord, you will be safe. Proverbs 29:25. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Praise the Lord. God bless you. చక్కగా వర్క్ చేస్తాను. ఇట్లా పెట్టుకోండి, 500 days సెలబ్రేషన్ లో మనం అందరం కూడా చూపిద్దాం. ఓకే హాయ్ సాన్వి. Praise the Lord. మమ్మీ బాగున్నారా? బాగున్నారు అక్క. ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? ఇక్కడే ఉన్నారు అక్క. ఓకే ఓకే. హోంవర్క్ అక్క. వెరీ గుడ్, బాగుంది నాన్న.
చెప్తాను అక్క. చెప్పమ్మా. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఇస్ కెప్ట్ సేఫ్. ప్రొవర్బ్స్ 29:25. ప్రైజ్ ద లార్డ్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. చెల్లి సూపర్ చెప్పింది, చాలా బాగా రా చేసుకుంది, చాలా బాగా చెప్పింది. ప్రైజ్ ద లార్డ్ నాన్న. ప్రైజ్ ద లార్డ్. ఓకే. Proverbs 29:25. But who that his trust in the Lord shall be saved. Proverbs 29:25. Praise the Lord. Very good. Very good, Nana. God bless you. Okay. Chillol. Hi, Joy. Joy, how are you? చక్కగా చేసుకున్నావు. నువ్వే డ్రా చేసుకున్నావా? చాలా చాలా బాగుంది నాన్న, నీ బోట్ చాలా బాగుంది. ఎవరున్నారు బోట్ లో? ఏమైంది ఆ బోట్ లో ఉన్నప్పుడు? పెద్ద తుఫాన్ వచ్చింది. అబ్బో, తుఫాన్ వస్తే మరి బోట్ తిరగబడిపోయిందా? ఏమైంది ఏమైంది బోట్ చెప్పు. అలాగే ఉంది. అబ్బో, ఎందుకని? ఏసే బోట్ లో ఉన్నారు. ఏసే బోట్ లో ఉన్నారు కాబట్టి. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, truth in the Lord is kept safe. Proverbs 29:25. Thank you, Akka. Very good, Nana. God bless you. Praise Lord, Akka. అబ్బో, ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఓ సూపర్ నాన్న, చాలా బాగా చేస్తావు, నీ బోర్డు చాలా బాగుంది. వెరీ గుడ్. ఏసయ్యా, అలాగే శిష్యులు సరస్సు దాటుతున్నప్పుడు పెద్ద తుఫాను అలాగే గాలులు వచ్చాయక, అప్పుడు ఏసయ్యని వాళ్ళ శిష్యులు లేపి, ఏసయ్యా మేమందరం మునిగిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అన్నప్పుడు ఏసయ్య లేచి గాలిని అలాగే తుఫాన్ని ఆపేశాయక. అప్పుడు ఏసయ్య శిష్యుల మీద, నా మీద విశ్వాసం లేదా అని అన్నారక. ఓకే నాన్న, చెప్పు మెమరీ వర్స్ చెప్పి అక్క. ప్రేమ వర్స్ అక్క. మెమరీ వర్స్ అక్క. అక్క మెమరీ వర్స్ చెప్తా అక్క. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఈజ్ సేఫ్. Proverbs 29:25. పెద్ద పిల్లలు ఎప్పుడు చెప్పాలి లెసన్ అంటే, ఇంకా కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ అప్పుడు మీరంతా కూడా ఆ లెసన్ చెప్పాలి. ఓకేనా చిన్న పిల్లలు ఈ లెసన్? ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. వండర్ఫుల్, చాలా చాలా బాగా చెప్పావు. నెక్స్ట్. Very good. Rohini, వినిపించట్లా అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. మెమరీ వర్స్ చెప్తాను అక్క. యెహోవా యందు నమ్మిక ఉంచి వాడు సురక్షితంగా ఉండును. సామెతలు 29:25. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. అక్క, ఆశీష్ విజయన్ సార్ స్పాట్ లైట్ చేస్తారా? ఎవరమ్మా? ఆశీష్ అభిజ్ఞ. నాకు అవ్వట్లేదు. అలాగే పిల్ల కూడా. ఇక్కడ ఎవరు? అంగా ఆశీష్ వచ్చాడు. ఎస్ సార్. నాకు ఉన్నారా? పావని అప్పచేశారా?
ప్రైజ్ తర్వాత నానా ప్రైజ్ ఎలా ఓకే బాగుంది నానా సూపర్ గా ఉంది వెరీ గుడ్ ఓకే బాగుంది నానా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా చక్కగా చెప్పారు చాలా బాగుంది మీ యాక్టివిటీ కూడా ట్రైసి ప్రైజ్ తెలడు నానా వావ్ భలే ఉంది చాలా బాగుంది ఇంకా పైకి తిప్పించు చాలా చాలా బాగుంది చెప్తావా నీ దగ్గర బోట్ ఉందా హా చెప్పు వెరీ నైస్ సూపర్ గా ఉంది నాన్న చాలా బాగా చెప్తావు ఇంకా ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh super nana god bless you wow excellent nana very good akka praise the lord then akka memory verse cheptan akka okay but whoever trusts in the lord shall be safe proverbs chapter 25 verses 29 praise the lord akka okay nana nenu వాక్సినేషన్ తీసుకున్నాను అక్క అవునా ఎట్లా ఉంది నాన్న హెల్త్ బాగుందా కొంచెం చెయ్యి పెయిన్ వస్తుంది అక్క చేయితోటి పని చేస్తుంటే అంటే అవునా అసలు కదిలేస్తుంటే నొప్పి వస్తుంది అక్క అవునా ఫీవర్ కూడా వచ్చింది అక్క ఫీవర్ కూడా వచ్చిందా ఓకే మన మధ్యలో మిని అక్క ఉన్నారు మిని అక్క ప్రార్థన చేస్తారు చిన్ని తమ్ముడి గురించి జాయన్ తమ్ముడి గురించి పిల్లలు అందరూ కూడా ప్రార్థన చేద్దాం వచ్చేయండి 1 2 3 పరిశుద్ధుడా ప్రేమల తండ్రి ప్రభా నీ యొక్క అద్వితీయ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా మన్నైనా ప్రభా సండే స్కూల్ నీ ప్రభా ఇదిగా మీ దీవించి ఆశీర్వదించి మమ్మల్ని క్షేమం నుంచి నడిపించిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మరి ఎన్నో అవసరం ఉన్నాయి ఎన్నో మొరలునైనా ప్రభా నీ యొక్క చింతకు సమర్పించుకుంటున్నాం మరి ముఖ్యంగా జోయాన్ తండ్రి ప్రభా మరి నన్ను ఆరోగ్యం విషయమై ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యము భద్రత క్షేమం అనుగ్రహించండి కుటుంబం కూడా ప్రభా ఆదరించండి నైనా ప్రభా వారికి కూడా ఆరోగ్యము భద్రత క్షేమం అనుగ్రహించండి ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి వారి కుటుంబంలో భద్రతను నడిపించమని ప్రతి ఒక్క అవసరం మీరు చేసి సమర్పించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం తండ్రి ఆమేన్ స్వస్థత నీకు శీఘ్రంగా లభించిన గాక దేవుడు చెప్తారు ఓకే గాడ్ బ్లెస్ యు దయాన్ ఓకే ఇంకెవరు ఉన్నారు పిల్లలు వీడియో ఆన్ చేసుకుంటేనే మీకు వస్తుంది అవకాశం లేకపోతే రాదు మరి మేము ఏదైనా ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నప్పుడు కూడా ఎవరైతే వీడియో ఆన్ చేసుకుంటున్నారో వాళ్ళు రెగ్యులర్ గా ఎవరు వస్తున్నారు వాళ్ళని మేము చెప్తున్నాం ప్రైస్ తెలడు జాయ్ యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును సామెతలు 29 25 ప్రైస్ తెలడు నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చెల్లాయి ఏది మరి చెల్లాయి ఓకే బాగున్నావా హరస్ నమ్మికయించువాడు సురక్షితముగా నుండును సామెతలు 29:25 క్రైస్తలాడు నాన్న వెరీ గుడ్ మినియా ఎక్కడ నుంచి వాయిస్ వస్తుంది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు హదస్సా ఓకే ఇంకెవరు ఉన్నారు పిల్లలు అందరు హోంవర్క్స్ అయిపోయా ఎవరైనా ఉన్నారంటే హ్యాండ్ రైస్ చేయండి ప్లీజ్ 1
ఓకే పిల్లలు, అయితే మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే వచ్చేస్తుంది పిల్లలు ఈ రోజు వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే. ట్యూస్డే మనకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది కిడ్స్ టైం కదా పిల్లలు, ఆ రోజు మీరు అందరూ కూడా సిద్ధపడరండి. మీరు చక్కగా అందరు బటర్ఫ్లైస్ లాగా రెడీ అయిపోయి వచ్చేసేయండి పిల్లలు. ఆ రోజు మనదే కదా ప్రోగ్రామ్, ఆ రోజు స్పెషల్స్ అన్ని చాలా చాలా ఉన్నాయి. లెసన్స్ చెప్పేవాళ్ళు పిల్లలే, యాంకరింగ్ చేసేవాళ్ళు పిల్లలే, యాక్షన్ సాంగ్స్ పిల్లలే చేస్తారు, అందరూ మీ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. మీ కొత్త ఫ్రెండ్స్ ని కూడా మీరు ఇన్వైట్ చేసుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఓ తిరిశా అక్క, పాట పాడేసారా? చెప్తున్నా. రోహిణి అండ్ గ్రీష్మ, మీరు జూన్ ఫస్ట్ నా లెసన్ చెప్పబోతున్నారు, సో ప్రిపేర్ అవ్వన్నా. గాడ్ బ్లెస్ యూ. అండ్ భానుశ్రీ, భానుప్రకాష్, రివ్యూ గేమ్ ఓకే ప్రిపేర్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. దెన్ లెసీ, లెసీ యాక్టివిటీ తల్లి ప్రిపేర్ అవ్వు. గాడ్ బ్లెస్ యూ. తర్వాత సహానా, స్పెషల్ సాంగ్ సహానా ప్రిపేర్. సహానా వచ్చిందా? నేను చూడలేదు. చిన్న సహానా రాలేదక్క. సహానా రాలే. సుహానా సుజయ్, యాక్షన్ సాంగ్. సుహానా సుజయ్ ఉన్నారా? యాక్షన్ సాంగ్ నానా మీరు, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. అండ్ దెన్ మనకి కోహోస్ట్ చేయడానికి ప్రవీణ, ప్రవీణ ఉన్నావా? అవును అక్క, ప్రవీణ కోహోస్ట్ నానా, ప్రిపేర్ అవ్వు. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే అక్క, ఈరోజు మనకి పాట వినిపించడానికి, పాట పాడి వినిపించడానికి వస్తున్నారు శ్యామ్ అండ్ జెర్మయా. పాట పాడతాం అక్క. వెళ్ళే ఫస్ట్ వచ్చేసారా మరి? Yes అక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. పాట పాడతాం అక్క. ఓకే రెడీ స్టార్ట్ గో. క్షమించుట నేర్పించిన యేసు మహాదేవుడు, క్షమించుట నేర్పించిన యేసు మహాదేవుడు, ప్రేమించుట నేర్పించిన యేసు మహాదేవుడు, ప్రేమించుట నేర్పించిన యేసు మహాదేవుడు, శ్రమలోర్చుట నేర్పించిన యేసు మహాదేవుడు, శ్రమలోర్చుట నేర్పించిన యేసు మహాదేవుడు, క్రమశిక్షణ నేర్పించిన యేసు మహాదేవుడు, క్రమశిక్షణ నేర్పించిన యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసిన ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh. సూపర్ నానా. God bless you. Praise Lord అక్క. ఓ శ్యామక్క, మేము గిఫ్ట్ల కొరకు ఎదురు చూస్తున్నాం అక్క. మీరు అలా మౌనంగా ఉంటే ఎలాగక్క? మాకు ఇప్పుడు మాకు ఇప్పించండి అక్క, ప్లీజ్ అక్క. గిఫ్ట్స్ ఇస్తా ఉంటే అన్నోళ్ళు అంటున్నారు అంతలా సర్ప్రైజ్ లేకుండా ఇలా చూపించేసి చప్పగా అలాగే ఏం బాగుంటది ఇచ్చేటప్పుడు అని అంటున్నారు. మరి ఏం ఆలోచించాలి అక్క, మాకు ఇప్పుడు ఇచ్చేలక్క. అప్పటికప్పుడే ప్యాకింగ్ లోంచి విప్పుకుంటే వాళ్ళకి చాలా అప్పుడు యాంగ్జైటీ బాగుంటది కదా, అప్పుడు సర్ప్రైజింగ్ ఉంటది కదా. ఇప్పుడు అందరికి చూపించేసి ఏంటి అసలు అది అని అంటున్నారు. ఏం చేద్దాం అనేది క్వశ్చన్ మార్క్ నాకు. అక్క గిఫ్ట్ ఉంది కదా అక్క, గిఫ్ట్ పట్టుకు దాని మీద కవర్ చేసేసాయి, పేరు రాసేసి వెంటనే ప్లాస్టర్ వేసేయండి అక్క. మాకు ఆ ప్లాస్టర్ తో అట్లా నుంచి మాకు ఆ రోజు ఇచ్చేయండి అక్క. అయితే అసలు అండి రెడీగా ఉన్నాయి, దేనితో ప్లాస్టర్ వేసేసాను. చూపించండి అక్క మాకు కనీసం. ఎలాగా? మా పేరన్నా చూపించండి అక్క గిఫ్ట్ మీద. పేరు చూపించారక్క, మేము వచ్చేసరికి మా గిఫ్ట్ చూపించట్లేదు, మా పేరు కూడా చూపించట్లేదు. ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అందరికి ఇస్తాను, ఎవరికి మిస్ చేసే పనే లేదు. అసలు పిల్లలు ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా, ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా ఉంటది అయ్యో వీళ్ళందరూ ముందున్నారు నేను లేట్గా వచ్చాను అని అనుకోవటం కూడా లేదు. అందరికి ఆ రోజు వచ్చి పాడినా కూడా ఇస్తాను నేను, దానిలో నో డౌట్. సూపర్ అక్క, పిల్లలు కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి,
ఎవరు ముందొస్తే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. ఒకవేళ అన్ని రోజులు మీకు అవ్వకపోయినా ఆ రోజు పడిన మీకు వస్తుంది, కాబట్టి టెన్షన్ పడకండి. కానీ ముందు ఎవరు వస్తే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది, టైం మాత్రం మెయింటైన్ చేయాలి. ఆ ఒక్కరు అడుగుతాను అక్క, ఎవరినైనా ఒక్కరిని ఎవరున్నారు, సన్నీ సోనీ ఒకసారి వాళ్ళని పోర్ట్రేట్ చేయండి. సన్నీ సోనీ మీరు ఇప్పుడు గిఫ్ట్లు అలా ఇస్తే బాగుంటుందా, ఇప్పుడు మనకు చూపిస్తేస్తే బాగుంటుందా? గిఫ్ట్ అంటే గిఫ్ట్ లానే ఉండాలి, అలా ఇచ్చేస్తే ఇంకెందుకు చప్పగా తీసుకొని వెళ్ళిపోతారు నీ దగ్గర నుంచి అని అంటున్నారు. అది కరెక్టే కదా అనిపించింది. అలా బాగుందా? సామన్ జర్మన్ అని అడిగితే కరెక్ట్. ఇప్పుడు అడుగుదాం. అడుగుతాను. నా లెసర్ కి టైం అయిపోతుంది. డెసిషన్ చాలా బాగుంది. స్పెషల్ గిఫ్ట్. ఓకే, వాళ్ళిద్దరికి కూడా స్పెషల్ గిఫ్ట్. ఓకే అక్క, గాడ్ బ్లెస్ యు. సెవెన్ పిల్లలందరి తరఫున వాళ్ళు తీసుకున్న ఆలోచన చాలా బాగుంది. వెరీ ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. శ్యామక్క, శ్యామక్క. ఓకే, పిల్లలు ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నేను ఈ సాయంకాలం సమయంలో మాకు ఇచ్చిన ఈ సండే స్కూల్ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినమంతా కూడా తండ్రి మరి మేము చేసుకున్న అన్ని పనుల్లో మీరు మాకు తోడున్నారు. అలాగే ఈ సమయంలో మీ అందరు సంతోషించాలని ఆనందించాలని మేము రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరూ కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు ప్రభా. అలాగే ఇప్పుడు నేను వాక్యం చెప్పబోతుంటుండగా నన్ను మరుగుపరిచిన స్థానంలో మీరుండండి. అలాగే వింటున్న బిడ్డలకి ప్రభా మీ యొక్క అనుకూలత మీరు దయచేయండి. ఎవరికి ఎటువంటి ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా ఇక్కడ నేను చెప్తూ ఉంటుండగా తండ్రి నన్ను ప్రభా స్వస్థపరిచి నాయన నా గొంతును మీరు ముట్టి ప్రభా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. నన్ను లెసన్ అంతట్లో ప్రభా మేము అనేక విషయాలు నేర్చుకోబోతుంటుండగా మీరే కృప చూపించమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు ప్రైజ్ ద లార్డ్. ఏం చెప్పుకుంటున్నాం మనం, గుర్తుందా? ఫోర్ రివర్స్ కోసం పెద్దమ్మ. ఓకే, ఫోర్ రివర్స్. ఫోర్ రివర్స్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఇంకొక రివర్ కి వస్తున్నాం. ఓకే, అయితే మనం బైబిల్లో ఉన్న రివర్స్ కొన్ని తీసుకున్నాం కదా. యోర్ధాను నది అయ్యింది, ఫోర్ రివర్స్ అయినాయి. ఇప్పుడు ఇంకొక రివర్, ఈ రివర్ ఏంటనేది కూడా మనం చూద్దాం పిల్లలు. అయితే దీనిలో మనం బైబిల్ చదవటానికి బైబిల్ రీడింగ్ కీర్తనలు 78:16 కీర్తనలు. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఈ సందర్భం ఎక్కడ జరిగి ఉంటుంది, ఎప్పుడన్నా జరిగిందా, ఆ విషయం మనకి తెలుసా, మనం నేర్చుకున్నామా? పిల్లలు ఒకసారి ఆలోచించండి, మళ్ళా చదువుతున్నాను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. గుర్తొచ్చుంటదేమో మీకు కదా, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు. ఏంటమ్మా? ఓకే, మోషే ద్వారా బండలో నుండి నీళ్ళు వచ్చినాయి, అదేనా చెప్తున్నావు? ఓకే సరే. అయితే మనం ఇప్పుడు బండలో వచ్చిన నీళ్ళు గురించి మనం ఇక్కడ చెప్పట్లేదు, కానీ నీళ్లు ఎక్కడి నుంచైనా దేవుడు మన కొరకు ఇవ్వగలడు. ఈ రోజంతా కూడా మనం వాడుచున్న ప్రతి నీటి బిందు, ప్రతి
వృత్తి నీటి బొట్టు గురించి కూడా మనం ఏసేకి థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజంతా కూడా. ఈ రోజే కాదు, మనం రోజు థ్యాంక్స్ చెప్తాం ఏసేకి. ఎందుకు అని అంటే నీళ్లు మన లైఫ్ లో చాలా అవసరం పిల్లలు. నీళ్లు లేకుండా ఒక్క క్షణం గడపటం చాలా కష్టం. స్నానాలకి వాష్రూమ్కి వెళ్ళాలన్నా, లేదా అంట్లు కడుక్కోవాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా, మనం వంట చేసుకోవాలన్నా, అన్నిటికన్నిటికి ఇల్లులు కట్టుకోవాలి, ప్రతి దానికి కూడా వాటర్ లేకుండా అసలు ఎక్కడ అయ్యే పనే లేదు. మీరు ఒకరోజు గమనించండి, కావాలంటే నేను ఈరోజు వాటర్ జోలికి వెళ్ళకుండా ఉంటాను, నేను ఉండగలను అని అనుకుంటే కనుక చూడండి చాలా కష్టమైపోతుంది. మనం అన్నం వండుకోవాలన్నా నీళ్లు కావాలి కదా, ప్రతి చోట నీళ్లు నీళ్లు నీళ్లు. సో అలాంటి నీటిని దేవుడు మనకి ఇంత సమృద్ధిగా ఇచ్చాడు ఈ లోకంలో. లోకంలో ఎంత మంది ఉన్నారు, అందరికీ సరిపడా నీటిని ఇచ్చాడు ఏసయ్య కదా. ఎంత గొప్ప దేవుడు. ఓకే పిల్లలు, ఆ నీటిలో లేకపోతే ఆ కాలువల్లో ఒక కాలువ గురించి ఈరోజు మనం నేర్చుకుందాం, ఒక నది గురించి మనం నేర్చుకుందాం పిల్లలు. అదే ది నైల్ రివర్ ఇన్ బైబుల్. ఇది నైల్ రివర్ గురించి మనం లెసన్స్ లో చాలా చోట్ల నేర్చుకుంటాం పిల్లలు. సోర్స్ స్టడీస్ తెలిసిన వాళ్ళందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు నైల్ రివర్ గురించి. ఇది ప్రపంచంలోనే చాలా పొడవైన నది. ప్రపంచంలో నైల్ రివర్ కన్నా పొడవైంది ఇంకొకటి లేదు. ఓకేనా పిల్లలు, ఆ పాయింట్ అందరికీ తెలుసు కదా, మనం స్కూల్లో చదువుకుంటున్నాం కదా పిల్లలు. ఓకే, ఈ నైల్ రివర్ గురించి మనం తెలుసుకుంటే కనుక ఇక్కడ ఒక మూడు అంశాలు మనం చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం చూసేది చూడండి, దాని పొడవు ఇక్కడ ఉంది కదా నైల్, 6,695 కిలోమీటర్స్. మీరు ఇలా గుర్తుంచుకోకర్లా, 6600 అని గుర్తుంచుకోండి. ఇది అంటే ఉన్నా మనకి ఒక్కొక్కరు ఒక కొలత చెప్తూ ఉంటారు. సో మనం నైల్ పొడవు ఎంత అంటే రివర్ పొడవు 6600 అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అలాగే అది కిలోమీటర్స్లో, మనం మైల్స్లో చూడాలి అని అంటే 4160 అంత పొడవు, 4160 మైల్స్ ఉందన్నమాట. అయితే ఇంకా ఇంకా ఏంటి అని అంటే, ప్రపంచంలోనే అతి పెద్ద నది అని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. ఇది ఆస్ట్రేలియాలో పుట్టింది, లేక్ విక్టోరియాలో. అక్కడ పుట్టి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది, మెడిటరేనియన్ సీలో కలుస్తుంది పిల్లలు. అంటే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తుంది, అదంతా కూడా నేను మీకు చెప్తాను పిల్లలు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ప్రయాణం అయ్యి పిల్లలు ఇదిగోండి చూడండి, ఇన్ని దేశాలు కలుస్తూ 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 మెడిటరేనియన్ సీలో కలుస్తుంది ఇక్కడ. ఇది రెడ్ సీ పిల్లలు, మనం రెడ్ సీ గురించి చెప్పుకుంటాం కదా, ఎర్ర సముద్రాన్ని దాటినట్టు ఇస్రాయేల్ జనాంగం. ఇది పిల్లలు, అయితే ఇక్కడ చూడండి, ఇదంతా మీకు ఐడియా ఉందా, ఏంటిది, ఇండియానా అమెరికానా ఏషియానా, ఎవరికి తెలీదా పిల్లలు, సోషల్ వద్దా, ఏంటిది షేప్ ఏంటి అసలు, ఆఫ్రికా. ఓకే ఓకే, ఇక్కడ ఎక్కడైనా మీకు ఇండియా కనిపిస్తుందా, కనిపిస్తుందా, ఓకే ఇది మన ఇండియా. ఇదేంటి మరి, శ్రీలంక. ఓ వెరీ గుడ్, అబ్బో సోషల్ స్టూడెంట్స్ బాగానే ఉన్నారు. ఓకే వెరీ గుడ్, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది లేక్ విక్టోరియా. ఇక్కడ నుంచి ఈ నైల్ రివర్ ఇలా ఇలా వచ్చి చూడండి చాలా దేశాలని దాటుకుంటూ 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 ఇలా 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 వచ్చి ఇక్కడ మధ్యధరా సముద్రంలో కలుస్తుంది పిల్లలు. మెడిటరేనియన్ సీలో కలుస్తుంది, ఇదేమో రెడ్ సీ పక్కనే ఉంది గుర్తుంచుకోండి, కానీ ఇక్కడికి వెళ్ళట్లేదు ఈ వాటర్ ఇలా వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ నైల్ రివర్ రెండు రివర్స్ కలుస్తున్నాయి పిల్లలు, అందులో ఒకటి వైట్ నైల్ రివర్ ఇంకొకటి బ్లూ నైల్ రివర్. ఈ రెండు కూడా కొంత దూరం నుంచి వేరువేరుగా ఎక్కడెక్కడో పుట్టి ఇలా 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 వచ్చి తర్వాత ఒక చోట సూడాన్ లో కలుస్తున్నాయి పిల్లలు. నేనైతే చాలా క్రొత్త విషయాలు ఈరోజు నేర్చుకున్నాను, అలాగే మీరు కూడా నేర్చుకుంటున్నారని అనుకుంటున్నా. మనకి నైల్ రివర్ అంటే నైల్ రివర్ ఓకే అలానే చెప్తున్నారు బుక్స్ లో కదా. ఇక్కడ బ్లూ
నైల్ రివర్, వైట్ నైల్ రివర్ రెండు ఉన్నాయి పిల్లలు. వాటి గురించి కూడా మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఎలా కలుస్తున్నాయో, వైట్ నైల్ రివర్ బ్లూ నైల్ రివర్ కలిసి ఇక్కడ ఇలా ప్రయాణం. ఈ రెండు వేరే వేరే చోట్ల నుంచి వచ్చినాయి. ఇది సూడాన్ ప్లేస్ లో ఇక్కడ మీట్ అవుతున్నాయి రెండు కూడా, కలుస్తున్నాయి ఇక్కడ చూడండి. కాబట్టి ఆ విషయం కూడా మనకి ఈ రోజు కొత్తగా తెలుస్తా ఉంది. ఇక్కడ చూడండి మ్యాప్, ఇదిగో లేక్ విక్టోరియా. ఇక్కడ నుంచి ఇవంతా ఇలా ప్రయాణం చేస్తూ వచ్చినాయి. ఇంకో రువాండా, బురిండి, ఇంక ఇక్కడ నుంచి ఇగో జుబా, ఇంకో సౌత్ సూడాన్, ఇగో వైట్ నైల్, ఇదేమో బ్లూ నైల్. ఇక్కడ నుంచి లేక్ తానా నుంచి ఇలా ఇలా వచ్చింది. ఈ రెండు కలిసి ఖార్చమ్ దగ్గర కలుస్తున్నాయి పిల్లలు. కలిసి మళ్ళా ప్రయాణం చేస్తూ ఉన్నాయి పిల్లలు. చేసి చేసి మధ్యధరా సముద్రంలో కలిసిపోతున్నాయి పిల్లలు. ఓకే, ఇంకో చూడండి బ్లూ నైలు వైట్ నైలు కలిసి చోట ఎలాగుందో వాటర్ సపరేట్ గా తెలుస్తుంది కదా పిల్లలు. ఓకే ఓకే, ఇది ఎంత అని చెప్పుకున్నాం మనం, 6600 కదా, గుర్తుంచుకోండి అలాగా. ఓకే ఇక్కడ చూడండి ఇదిగో టాంజానియా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇగో సౌత్ సుడాన్, ఇవన్నీ మనం అనుకున్నాం కదా, ఇథియోపియా, సుడాన్, ఈజిప్ట్. ఇక్కడికి ఉన్నాం పిల్లలు, ఇప్పుడు మనం ఈ విషయాలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇది రెడ్ సీ, ఇది మధ్యధరా సముద్రం. ఓకేనా పిల్లలు? అయితే ఈ ఈజిప్ట్ లో ఏం జరిగింది అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఈజిప్ట్ లో ఉండే రివర్ నైల్ రివర్, ఆ రివర్ ని ఎంతగా వాడుకున్నారంటే, అక్కడ మనకి మమ్మీస్ తెలుసు కదా ఈజిప్ట్ లో, మమ్మీస్ అవన్నీ కట్టడం కొరకు పెద్ద పెద్ద ఇటకలు మనం పిక్చర్స్ లో చూస్తూ ఉంటాం, సిమెంట్ ఇటకలతోటి లేకపోతే సిమెంట్ బస్తాలు లాంటి అవన్నీ కూడా ఇలాగా ఇలాంటి బోట్స్ లో వేసుకొని అస్తమాన దానిలోంచే ట్రాన్స్పోర్టేషన్ నైల్ రివర్ ని అందుకని వాడేవారు ఎక్కువగా. సరే చూడండి, జనాలు కూడా పనులు చేయటానికి కానీ వాళ్ళు వేరే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి అని అంటే కనుక వాళ్ళందరూ కూడా చూడండి ఆ విధంగా ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. దాని గురించి కూడా ఈ నైల్ రివర్ ని వాడుతూ ఉండేవారు. అలాగే వాళ్ళకి వ్యాపారం చేసుకోవాలన్నా దీనిలో నుండే ట్రాన్స్పోర్టేషన్, నెక్స్ట్ వాళ్ళు మంచి నీళ్ళు తాగాలన్నా కూడా ఈ నీళ్ళే, అలాగే ఇంకా వాళ్ళు పంటలు పండించుకోవాలన్నా కూడా ఇది. యాక్చువల్ గా అదంతా కూడా డిజర్ట్ పిల్లలు, ఐగుప్త్ అంతా కూడా డిజర్ట్ ఎడారి. అలాంటి ఎడారిలో నైల్ రివర్ వలన వాళ్ళు అన్ని పంటలు పండించుకుంటూ ఇంట్లో సమృద్ధి ఉంచుకుంటూ వాళ్ళ వ్యాపారాలన్నీ చాలా సమృద్ధిగా ఉంచుకుంటూ మంచి సివిలైజేషన్ ఈ నైల్ రివర్ వలన వాళ్ళకి వచ్చింది పిల్లలు. అలాగే ఇక్కడ ఎక్కువ ఈ జమ్ము మొక్కలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. మనం బైబిల్ ఎలా రాశారు ఫస్ట్ లో వెరీ బిగినింగ్ వీటి మీద రాశారని చెప్పుకున్నాం కదా, పేపర్స్ ఉపయోగించి పేపర్లో తయారు చేసి బైబిల్ని రాశారని చెప్పుకున్నాం కదా పిల్లలు, అవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో వీటిల్ని ఉపయోగించుకొని అసలు పెద్ద పెద్ద షిప్స్ కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఆ మెటీరియల్ ఉపయోగించి. ఓకే, వీటిని నైలు రివర్ని మనం బైబిల్లో చూస్తే నిర్గమాకాండంలో మనకి స్టార్ట్ అవుతుంది కనిపించటం. నిర్గమకాండంలో, తర్వాత ఎహెచ్కేల్లో, తర్వాత యెషయా గ్రంథంలో ఇలా కొన్ని చోట్ల కనిపిస్తుంది పిల్లలు. ఒక 18 సార్లు 19 సార్లు నైల్ రివర్ గురించి మనకి మెన్షన్ చేయబడింది బైబిల్లో. దాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే డైరెక్ట్ గా నైలు రివర్ అని లేకపోతే నైలు నది అని ఉండదు. అంటే కొన్ని చోట్ల ఉంది, చాలా తక్కువ సార్లు ఉంది. మిగతా సార్లు ఎలా ఉంటుంది అంటే నది అని ఉంటుంది, కాలువ అని ఉంటుంది, ఏరు అని ఉంటుంది, లేకపోతే ఏటి గట్టు, లేకపోతే ఏటిలో అని ఉంటుంది అనమాట. సరే, అయితే ఈ నైలు అనే పేరు ఎవరు పెట్టారంటే గ్రీకులు పెట్టుకున్నారు. ఓకేనా పిల్లలు? మీరు బైబిల్ నిర్గమకాండం చదివేటప్పుడు ఏటిలో కొట్టినప్పుడు మోషే వెళ్ళి ఏటిలో కొట్టినప్పుడు అని ఉంటారు. ఏటి అని అంటే మరి ఇంకోటేదో కాదు, నైలు. అలాగే నది అన్నా కాలువ అన్నా కూడా నైలు నది అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ వీళ్ళు పూజించేది వీటిల్ని, దేవతలు, దేవుళ్ళు, ఇలాగా వాళ్ళు ఎక్కువగా నైల్ రివర్ ని పూజ చేస్తూ ఉండేవారు. ఎందుకు అని అంటే నైల్ రివరే వాళ్ళకి లైఫ్ అక్కడ.
చేపలు పట్టుకొని అమ్ముకోవటం కానీ, లేకపోతే దానిలో ఉన్న ఇసుక తీసుకోవటం కానీ, కట్టడాలకు కానీ, వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్పోర్టేషన్కి వాడుకోవటం కానీ, చాలా వాళ్ళ పంటలు పండించుకోవటానికి అన్నిటికీ కూడా నైల్ రివర్ చాలా ముఖ్యం వాళ్ళకి. వాళ్ళ లైఫే దాంతో వెళుతుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని అమ్మ మాకు జీవితాన్ని ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు దాన్ని పూజలు చేస్తూ ఉంటారు. మనకు కూడా గంగా వీటన్నిటి నుంచి మనం తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు వాళ్ళు అలా చేస్తారు కదా పిల్లలు, గంగానదిలో పూజలు చేస్తూ ఉంటారు అలా. అయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రతిదీ వాళ్ళకి ఏ అవసరమైనా కూడా అదంతా కూడా నైల్ రివర్ వల్లనే వాళ్ళు పొందుకుంటారు. ప్రతి అవసరాన్ని అక్కడ తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక 1970లో ఆస్వాన్ అనే ఒక డ్యామ్ కట్టడం జరిగింది పిల్లలు. ఆస్వాన్ చాలా స్ట్రాంగ్, చాలా హై డ్యామ్ అనమాట. అసలు ఇంకా చాలా పెద్ద డ్యామ్ ఇక్కడ కట్టారు. ఎందుకు కట్టారు అని అంటే బాగా వాటర్ వస్తా ఉంది. ఆ వాటర్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని దాచుకోవటానికి లేక కొన్నిసార్లు సంవత్సరానికి ఒకసారి కరువు వచ్చేస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది వాళ్ళు దాచుకోవటకుండట్లా. సో ఇంత వాటర్ వస్తుంది కాబట్టి మనం దీన్ని దాచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈజిప్ట్లో ఇది కట్టడం జరిగింది 1970లో. ఆస్వాన్ హై డ్యామ్ అంటారు దాన్ని. అలాగే యెహెజ్కేల్ గ్రంథంలో మనం చూస్తే గనక నైలు నదిలో ఉన్న పెద్ద ముసలి అనే మెన్షన్ చేయటం జరిగింది యెహెజ్కేల్. అక్కడ పెద్ద ముసలి అని అంటే ఇది అసలు చూడండి ఎంత మంది నుంచి ఉన్నారు, ఎంత పొడవు ఉందో. ఇలాంటి మొసళ్ళు నైలు నదిలో చాలా ఎక్కువ ఉంటాయంట పిల్లలు. పాపం సంవత్సరానికి వచ్చి కొన్ని వందల మంది చనిపోతూ ఉంటారంటే, ఏదో పని కొరకు వాళ్ళు నీళ్ళల్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అన్ని నీళ్లతోనే పని, అన్ని ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే కొన్ని చేపలు పట్టుకొని అమ్ముకోవడానికి కానీ, ఇలా రకరకాలుగా వాటి ఆ నైలు రివర్ లోకి దిగినప్పుడు అవి అప్పుడు దాకా ఎక్కడుంటాయో సైలెంట్గా ఉండి ఒక్కసారి పట్టుకొని చంపేస్తూ ఉంటాయంట పిల్లలు. అలా చాలా మంది చనిపోతూ ఉంటారంట. కొన్ని ప్లేసెస్కి అయితే అసలు వెళ్ళనే వెళ్ళరంట, అక్కడ భయంకరంగా ఉంటాయి మొసళ్ళు అని చెప్పేసి, క్రోకడైల్స్. అయితే ఇలాంటి భయంకరమైన మొసళ్ళ గురించి కూడా నైలు రివర్ లో ఉన్న వాటి గురించి కూడా చెప్పటం జరిగింది. ఇవి చాలా చాలా అసలు చాలా వెయిట్ ఉంటాయి. అది మనం ఇక్కడ చూస్తున్నాము, కింద మీకు రాసి చూపించాను చూడండి. ఇక్కడ నైల్ క్రోకడైల్ 220 నుంచి 750 కేజీల వరకు ఉంటుంది, అంటే 750 కేజెస్ వెయిట్. అలాగే సాల్ట్ వాటర్ క్రోకడైల్ అయితే 1000 కేజెస్ ఉంటుందండి. అసలు ఎవ్వరి వలన అవ్వదు కదా ఇంకా దాని మొయటం. అలాగే అమెరికన్ క్రోకడైల్స్ ఇంక ఇవన్నీ వదిలేద్దాం. అయితే లైఫ్ స్పాన్ ఎంత ఉంది నైల్ క్రోకడైల్ అంటే 50 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉంటుందంట పిల్లలు. ఒక్కొక్క క్రోకడైల్ వచ్చి 60 ఇయర్స్ వరకు బ్రతుకుతుంది. అలాగే సాల్ట్ వాటర్ లో అయితే 70 ఇయర్స్ బ్రతుకుతుందంట పిల్లలు. కదా ఎంత భయంకరం. మీరు ఎప్పుడన్నా నైల్ రివర్కి వెళ్తే జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ సేఫ్ అక్కడికే వెళ్ళాలి. ఓకే పిల్లలు, అయితే ఇక్కడ హ్యాపీ అనే ఒక దేవతకి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు నైలు నది దగ్గర. ఓకే, ఇంకా యెహెజ్కేల్ గ్రంథంలో మనం చూస్తే అది ఎండిపోద్ది. ఏది నైలు నది ఇప్పుడు ఇంత పుష్కలంగా ఉంది, ఇంత ఫ్లరిష్, అంత సమృద్ధిగా ఉంది వాటర్, కానీ ఇదంతా ఒకరోజు ఎండిపోద్ది అని దేవుడు అక్కడ వాగ్దానం చెప్పడం జరిగింది. ప్రొఫెసీ అగైనెస్ట్ ఈజిప్ట్. కాబట్టి ఎందుకు అలాగ అవుతుంది అని అంటే గర్విస్తూ ఉన్నాడు ఫరో. ఎందుకు గర్విస్తూ ఉన్నాడంటే నైలు నది నేనే, నా ద్వారానే నైలు నది ప్రవహిస్తా ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో ఎక్కడైతే గర్వం ఉంటుందో అక్కడ నాశనం ఉంటుంది కదా. కాబట్టి పిల్లలు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చేసిన పనిని మనం పొగడాలి, హెచ్చించాలి, దేవుణ్ణి స్తుతించాలి. మనం పాస్ అయ్యామనుకోండి, నేను కాబట్టి పాస్ అయ్యాను, నేను చదువుకున్నాను కాబట్టి పాస్ అయ్యాను అని అంటే దేవుడు మనకి హెల్ప్ చేయలేదా? ఆయన కృప ఉంటేనే కదా మనకు అన్ని మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకున్న సమృద్ధిని బట్టి, మనకి కార్లు ఉండొచ్చు, మంచి మంచి ఇల్లులు ఉండొచ్చు, లేకపోతే మీ మంచి వస్త్రాలు ఉండొచ్చు, మంచి డ్రెస్సెస్ ఉండొచ్చు, మనకి మంచి బుక్స్ ఉండొచ్చు, మంచి ఫోన్ ఉండొచ్చు, లేకపోతే మంచి వస్తువులు ఉండొచ్చు ఇంట్లో. అవన్నీ కూడా ఏసయ్య నిన్ను నన్ను ప్రేమించి మనకిచ్చారు. లేని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి నాకు కాబట్టి ఇది ఉంది, నేను కాబట్టి కొనుక్కున్నాను, లేకపోతే నాకు ఇది ఉంది, మా మమ్మీ డాడీ జాబ్ కాబట్టి నాకు ఇది వచ్చింది అని అంటే తప్పు. ఏసయ్య మనకిచ్చారు అని అంటే
యేసయ్య కృప వల్ల మనకి మనం పొందుకున్న వస్తువులన్నిటిని బట్టి కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి కదా పిల్లలు. మరి లైఫ్ అంతా కూడా వీళ్ళకి ఇంత ఉపయోగపడతా ఉంది నైల్ రివర్, ఈజిప్ట్ అంతటికి, అందరికి ఆ ఏడు దేశాలకి. అయితే ఇక్కడ వీళ్ళు చాలా గర్విస్తా ఉన్నట్టు ఫారో. అందుకనే అసలు దేవుడు ఎంత కఠినంగా చెప్తున్నాడంటే, నైలు నదిని ఎండిపో చేసి నేను ఆ దేశమును దుర్జనులకు అమ్మి వేసేదను, పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలో ఉన్న సమస్తమును పాడు చేయించేదను, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. చూడండి ఎంత కోపంగా చెప్తున్నారు యేసయ్య. ఇంకా చూద్దాం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, విగ్రహములను నిర్మూలము చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను, ఇక ఐగుప్తు దేశముల అధిపతిగా ఉండట కెవ్వడును లేకపోవును, ఐగుప్తులో భయము పుట్టించదను. విగ్రహారాధన ఎక్కడ జరగకూడదు. మనం కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నాము. ఎలా చేస్తున్నాము, వాళ్ళైతే బొమ్మలు పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు, కానీ మనం ఏం చేస్తున్నామంటే బైబిల్ కన్నా వేరే వాటికి ఆధిక్యత ఇస్తూ మనం కూడా విగ్రహారాధన చేస్తున్నాం పిల్లలు. మరి ఇక్కడ ఎప్పుడైతే విగ్రహారాధన చేసే వాళ్ళని తుడిచిపెట్టేస్తానంటున్నాడు యేసయ్య, మరి మనల్ని కూడా అలాగే చేస్తారు కదా. మనం కూడా యేసయ్యకి నచ్చినట్టు ఉండాలి కదా. మనం వాడే సెల్ ఫోన్ ఎలా ఉంటుంది, మనం మమ్మీ డాడీ దగ్గర ఎలాగుంటున్నాం, టీచర్స్ దగ్గర ఎలాగుంటున్నాం, పెద్దోళ్ళ దగ్గర ఎలాగుంటున్నాం, అవన్నీ కూడా చూస్తున్నారు యేసయ్య. మనం ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ యేసయ్యకి ఇస్తామో, ఓకే లేదు మనం సెల్ ఫోన్కి కానీ ఆటపాటలకు కానీ సినిమాలకు కానీ సినిమా పాటలకు కానీ ఇంకా అవిధేయతకు కానీ ఇంకా ఇలాంటన్నిటికీ మనం ఇస్తే గనక ఆ రోజు యెహోవా దేవుడు లేకపోతే యేసయ్య ఎంత కోపంగా వెళ్ళి తుడిచిపెట్టేస్తాను అన్నారు. మనల్ని కూడా అలా తుడిచిపెట్టేస్తారు, మనం నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. అస్సలు అలా చేయొద్దు పిల్లలు. మనకున్న సమస్తాన్ని బట్టి మనకి యేసయ్య నిజమైన దేవుడు మనకున్నారు. ఎంతో మందికి ఇంకా యేసయ్య అంటే తెలియదు పిల్లలు, కానీ మనకి తెలుసు కదా. మనం ప్రతి విషయంలో కూడా ఆయనకి లోబడుతూ ఉండాలి. అలాగే చూడండి ఇంత పెద్ద క్రోకడైల్స్ కదా. ఓకే ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే జకర్యా ద్వారా కూడా చెప్తా ఉన్నాడు, యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. సముద్ర తరంగాల్ని ఎలాంటి దాన్నైనా కూడా దేవుడు పాయలుగా చేసేస్తారు కదా, అలాగే ఇక్కడ అణిచివేస్తాను అంటున్నాడు. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండ చేయును, ఇంకెండిపోతాయి. అశూరియుల అత్యాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయుల రాజదండమును పోగొట్టుకొందురు. చూడండి ఎంత శాపం వాళ్ళకి. ఎందుకని, విగ్రహాలు చేస్తున్న దేవుని తెలుసుకోవట్లేదు వాళ్ళు, విగ్రహాల బొమ్మలకి పూజలు చేస్తున్నారు పిల్లలు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం పిల్లలు. ఈరోజు మన ఎదురుగా నైలు నది ఉంది, మన ఎదురుగా ఐగుప్తు ఉంది, వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుణ్ణి ఆరాధించాలి, ఇంకా మరి దేన్ని కూడా మీరు పూజించవద్దు, దేన్ని కూడా ఎక్కువ చేసుకోవద్దు అని చెప్తా ఉన్నారు. ఓకే పిల్లలు చూడండి, నైలు నది ఎండిపోవటం అనంటే ఇప్పుడు అంత సమృద్ధిగా ఉన్న వాటర్ అదంతా ఏమైపోద్ది అంటున్నారు, మొత్తం ఎండిపోద్దంట. సముద్ర జలములు ఇంకిపోవును, నదియు ఎండి పొడి నేలయగును, ఏటి పాయలను కంపు కొట్టును, ఐగుప్త కాలువలు ఇంకిపోయి ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలను వాడిపోవును, నైలు నదీ ప్రాంతమున దాని తీరమునున్న బీడులను దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. చూడండి పిల్లలు, దేవుడు శపిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. జాలరులు దుఃఖించెదరు, నైలు నదిలో గాలములు వేయవారు అందరూ ప్రలాపించెదరు, జలముల మీద వలలు వేయవారు కృషించిపోవుదరు. చూడండి దేవుడు మనకి ఈరోజు వార్నింగ్ ఇస్తా ఉన్నారు, మీరు కరెక్ట్ గా ఉండండి, మీరు చెడు అలవాట్లకు వెళ్ళొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనకి నచ్చేటట్లుగా ఉండండి అని ఈరోజు మనకి యేసయ్య చెప్తా ఉన్నారు పిల్లలు. చూశారు కదా మీరు ఇది. ఓకే ఇగో లేక్ విక్టోరియా దగ్గర స్టార్ట్ అయింది, ఇంత ప్రయాణం చేసి వెళ్ళింది. ఓకే ఇదిగోండి పిల్లలు, ఇక్కడ ఉన్నారు మన ఐగుప్తు అంతా కూడా ఇక్కడ ఉంది. ఇది ఐగుప్తు ప్రాంతం, మనం ఇందాక మ్యాప్ లో చూసాం కదా. ఓకే అయితే ఇక్కడ ఫరో ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, వాళ్ళకి ఎదురుగా కనిపిస్తుంది నైలు నదే, ఆ నదిలో పారేయండి అంటున్నాడు. ప్రతి కుమార్తెను బ్రతకని, ఆడపిల్లలు పుడితే ఉంచండి, మగపిల్లలు పుడితే చంపేయండి అని చెప్పి చూడండి బయటకు వచ్చి మరి ఆజ్ఞ ఆర్డర్ పాస్ చేశాడు. ఓకే అప్పుడు చూడండి మనకి తెలుసు కదా, మోషే తన తల్లి ఏం చేసింది, చిన్నప్పుడు 3 నెలల వరకు తన దగ్గర ఉంచుకుంది, ఏడవనేకుండా చాలా జాగ్రత్తగా 3 నెలలు చూసుకోగలిగింది.
కానీ ఇంకా 3 నెలలు వచ్చేసరికి బాబుకి వాయిస్ పెరుగుతుంది, గట్టిగా ఏడుస్తాడు, గట్టిగా అరుస్తా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోప ఐగుప్తీయులు వచ్చేసి సైనికులు వినేస్తే చంపేస్తారు అనేసి అప్పుడు ఏం చేశారు, బాబుని జమ్మపెట్లో పెట్టి అలాగ నైలు నదిలో వదిలేయటం జరిగింది. మనకి నీటిలో జమ్మపెట్లో పెట్టి నీటిలో వదిలేశారు, నీటిలో వదిలేశారు అని చెప్తున్నారు, కానీ నైలు నది అనేది పిల్లలు మీరు గుర్తుంచుకోండి బాగా. ఓకే, ఇక్కడ ఫరో కుమార్తె వీళ్ళందరూ వచ్చి స్నానాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ బాబు చిన్నగా ఏడవటం కానీ ఇవన్నీ చూసి, అరే ఎవరో పిల్లలు ఏడుపు వినిపిస్తుంది, అదే అక్కడ ఏదో బాస్కెట్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చి చూడటం, మోషన్ తీసుకెళ్ళటం, మనకి ఇదంతా తెలుసు పిల్లలు. ఓకే, అలాగే 40 ఇయర్స్ ఉన్నారు కదా అక్కడ. ఓకే, అయితే 40 ఇయర్స్ ఇక్కడ ఫరో ఇంట్లో ఉన్నాడు, ఓ 40 ఇయర్స్ పెళ్లి చేసుకొని అత్తమామల దగ్గర ఉన్నాడు. 40 ఇయర్స్ అక్కడ 40 ఇయర్స్ అయ్యేసరికి దేవుడు చెప్పాడు, నువ్వు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాలి, నా ప్రజలను బయటకి తీసుకొని రావాలి అని. అంటే ఇక్కడికి వచ్చేసరికి 80 ఇయర్స్, 80 ఇయర్స్ అప్పుడు ఇక్కడికి వచ్చాడు. చూడండి, మళ్ళా ఈజిప్ట్కి వచ్చాడు. అంటే దేవుడు కనిపించటం, నేను వెళ్ళను ప్రభా అంటాం, నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి నేను అవి రిపీట్ చేయట్లు. సో ఇక్కడ మనం ఇక్కడ ఈజిప్ట్కి ఇప్పుడు మరలా మోషే అహరోన్లు రావటం జరిగింది. అయితే వాళ్ళు వచ్చినప్పుడు నా ప్రజల్ని నాకు ఇచ్చేయని దేవుడు అడుగుతున్నాడు, మేము వెళ్ళిపోతాము అని అన్నప్పుడు ఫరో ఒప్పుకోలేదు పిల్లలు. ఏ పని మానేద్దామనా, మీ ఉద్దేశం, మీకు సోమరులు అయిపోయారు, మీరు బద్దకస్తులు అయిపోయారు, మీరు కట్టడాలు కట్టాలి, ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అని చెప్పేసి అడ్డుకున్నాడు. అడ్డుకున్నప్పుడు దేవుడు ముందే చెప్పాడు కదా, నేను 10 తెగుళ్ళు రప్పిస్తాను అక్కడికి అని చెప్పి, అలాగా వాళ్ళ మీదకి తెగుళ్ళు రప్పించారు పిల్లలు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, వాటర్ టు బ్లడ్ ఫ్రాగ్స్, ఇవి రెండు కూడా నీటికి సంబంధించిన తెగుళ్ళు, ప్లేగ్స్, నీటికి సంబంధించినవి. 1, 2 నీటికి సంబంధించినవి, మిగతా అన్ని కూడా బయట బయట జరిగినాయి. మొదటిది చూడండి, వాటర్ టర్న్ టు బ్లడ్. అక్కడ మరియు యెహోవా మోషేతో ఇట్లన్నీ, అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద, ఐగుప్తులు ఉన్న జలములేంటి, నైలు నది, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను మ్రాను పాత్రల్లోను రాతి పాత్రలో రక్తము ఉండనని అతనితో చెప్పుమనేను. చూడండి, నైలులో నైలు రివర్తో పాటు ఇంకా కాలువలు, చెరువులు, నీటి గుంటలు అన్ని కూడా రక్తమయమైపోయినాయి పిల్లలు. అది ఒక తెగులు కదా, అలాగే అదంతా కూడా ఇక్కడే జరిగింది పిల్లలు. తర్వాత రెండోది, ఇక్కడ ఫ్రాగ్స్ మనం చూస్తున్నాం. ఏటిలో, ఇక్కడ ఏటి అని ఉపయోగించారు చూడండి, నైలు నది అని అనలేదు, ఏటి అని ఉపయోగించారు. ఇక్కడ ఏమి ఉపయోగించారు, ఐగుప్తు జలములు, అక్కడ అలాగే కాలువలు, చెరువులు, నీటి గుంటలు, ఇక్కడేమో నదులు, ఇలా ఉపయోగించారు. ఇక్కడికి వచ్చేసరికి ఏటి అని ఉపయోగించారు. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును, అవి నీ ఇంటి పడక గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకులిండలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్టలోనికి ఎక్కి వచ్చును. నీ 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 అన్నాడు. అంటే ఇస్రాయేలు దగ్గర కాదు, ఇస్రాయేలు జనాంగం దగ్గర కాదు, కేవలం ఐగుప్తీయుల మీదకి ఆ ప్లేగ్ రావటం అనేది, తెగులు రావటం అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, ఎవరిళ్లలోకైనా వచ్చేస్తూ ఉన్నాయి పిల్లలు. ఎంత భయంకరం కదా, మనకి చిన్న మిడతలు వస్తేనే తలుపులన్నీ వేసేసుకుంటాం. ఓకే పిల్లలు, మరి మనకి టైం అయిపోయింది. చూడండి, ఇక్కడ మీకు ఇలా వేసిచ్చాను, ఇది యాక్టివిటీగా చెయ్యండి. కంఠద వాక్యం కూడా ఇదే, కంఠద పెట్టండి. కీర్తనలు 78:16, బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను, నదుల వలె నీళ్లు ప్రవహింప చేశాను. కాబట్టి ఆ నీటు మనం ఈ రోజంతా కూడా ఆలోచిద్దాం, నీరు ఎన్ని రోజంతట్లో ఎన్నిసార్లు మనం ఉపయోగిస్తున్నాం, నీళ్లు లేకుండా ఎంతసేపు ఉండగలం, అసలు ఎంతసేపు ఉండగలం. నీళ్ళలో మనం ఏసీ రూమ్ లో కూర్చున్నా కూడా మనకి ఎంతసేపు దాహం వేస్తూనే ఉంటది. మనకి నీళ్ళు కావాలి, బాడీలో కూడా వాటర్ తగ్గిపోతే మనము చాలా నీరసం అయిపోతాం కదా పిల్లలు. అలాగా అసలు ఎక్కడైనా కూడా మనకి నీరు అవసరం. కాబట్టి ఈ రోజంతా మనం ఏం చేద్దామంటే, ఏసయ్యా నేను ఇక్కడ ఈ నీళ్లు వాడుతున్నాను ఏసయ్యా, నీకు థ్యాంక్స్ ఏసయ్యా, ఇక్కడ ఈ నీళ్లు వాడుతున్నాను ఏసయ్యా, నీకు థ్యాంక్స్ ఏసయ్యా, ఈ నీళ్లు లేని వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఏసయ్యా, వాళ్ళందరికీ నీరు సమృద్ధిగా దయచేయి ప్రభువా అని చెప్పేసి ఈ రోజు మనం ప్రార్థన చేద్దాం. ఓకే పిల్లలు, మరి నేను చిన్న యాక్టివిటీ చూపిస్తాను మీకు, తర్వాత ప్రార్థన చేసుకుందాం.
మరి వాళ్ళ తల్లి ఆ జమ్ముపెట్టలో పెట్టిందని మనం నేర్చుకున్నాం కదా. మూడు నెలలప్పుడు ఆ బాబుని తీసుకొచ్చి ఇంకా తన ఇంట్లో దాచలేక తీసుకురావటం జరిగింది. ఓకే, ఇదిగో నేను కూడా అలా చేశాను. జమ్ముపెట్టలో బాబు ఉన్నాడు. ఓకే, వాటర్ నైలు రివర్ అన్నమాట, ఇది నైలు రివర్. ఓకేనా పిల్లలు, ఇదిగో కనిపించిందా? తను ఇలా పెట్టడానికి చాలా బాధపడి ఉంటది. ఎందుకని, రే నా బాబు ఇక్కడ పెట్టాను, మొసళ్ళు ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న పాములు ఉంటాయి, ఎలాగా ఏంటి, చాలా బాధపడి ఉంటది కదా. ఎంతంటే మనం అసలు నీళ్ళలో ఎవరైనా అడుగు పెడుతుంటేనే అయ్యో అక్కడేమన్నా ఉంటాయి బాబాయ్ కరుస్తాయి, చేళ్ళు చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి కరుస్తాయి అని చెప్పేసి చాలా భయపడే పరిస్థితులు. అలాంటిది తనేం చేసింది, ఇంకా వేరే మార్గం లేక ఎవరో ఒకళ్ళు చూస్తారు, ఎవరో ఒకళ్ళు సేవ్ చేస్తారు, నా దేవుడిని ప్రార్థన చేసుకున్నాననే నమ్మకంతో ఆమె అక్కడ తీసుకెళ్ళి పెట్టింది నీళ్ళల్లో. ఎంతో ప్రార్థన చేస్తుంటది. ఎంత మనం ఇప్పుడు చూసాము భయంకరమైన మొసళ్ళు ఉన్నాయని, మరి అలాంటిది అలాంటి చోట తన చిన్న బాబుని పెట్టింది అని అంటే ఎంత భయంకరం పిల్లలు. ఆ చూడండి, మీరు కూడా ఇలా చెయ్యండి, చక్కగా చేయగలిగిన వాళ్ళు. చూడండి చిన్న బాబు ఏడుస్తున్నాడు కదా, ఆకలిస్తా ఉందన్నమాట. ఓకే, అయితే మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, మెమరీ వర్స్ చదవండి. యాక్టివిటీ ఎవరు ఎలా చేయగలిగి తల చేయండి, నో ఫోర్స్. ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. ఈ కృపలో తండ్రి నాకు మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్య మరి ఇంతవరకు కూడా ప్రభు ఈ లోకంలోను సృజించిన నీటిని బట్టి మేము చూసి తెలుసుకున్నాం ప్రభా, వాటన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య మరి నైలు రివర్ ప్రభా, మరి ఎన్నో దేశాల గుండా ప్రయాణం చేస్తూ వస్తూ అనేక మందికి జీవనోపాధి అయ్యింది ప్రభా. అలాగే తండ్రి మేము కూడా ఈ లోకంలో ఒక ఉపయోగపడే సాధనములుగా మేము ఉండటానికి మీరు సహాయం చేయండి. అలాగే మా కొరకు మీరు ఇచ్చిన ప్రతి నీటి బిందువుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము దినమంతా అనేక మార్లు నీటిని వాడుతున్నాం, త్రాగుతున్నాం, వంటలు చేసుకుంటున్నాం ప్రభా. అన్ని విషయాల్లో కూడా తండ్రి నాయన మీరే మాకు సమృద్ధి దయచేస్తున్నారు ప్రభా. అందుకు నీకు వందనాలు నాయన. అనేక మందికి నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభా. అనేక దేశాల్లో నీరు లేదు ప్రభా. ఎడారి ప్రాంతాల్లో నాయన మరి వాళ్ళకి సమృద్ధి మీరు దయచేయండి ప్రభా. నాయన ఐగుప్తు నాయన మరి కంప్లీట్ గా ఎడారి అయినప్పుడు తండ్రి నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి ఆ నీటి వరదల వలన కానీ తండ్రి వాటి వలన కానీ ప్రభా అక్కడ వచ్చినటువంటి సమృద్ధి అయిన నైలు నదిని బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభా మరి అనేక చోట్ల ప్రభా ఇంకా నీరు అవసరమైనట్టుగా తండ్రి మీరే కృప చూపించి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపలో ప్రభా ఇప్పుడు వినడ బిడ్డలందరూ కూడా వాళ్ళు గుర్తుంచుకోవడానికి జ్ఞాపకం ఉంచుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించమని యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మా అందిన ఆహారం మేము మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధం చేస్తున్నాను, మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధంలో నిత్యకాపించి పంపించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతర భూమి మీద ఉందని తండ్రి, ఆమేన్. Our Father in heaven, your kingdom come, you will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive our debtors, and do not lead us into temptation, but deliver us from evil, for yours is the kingdom and the power and the glory forever and ever, amen. Namathanaka prema mana rakshakudaina yesu kristuku adbhutamaina krupa parishuddhaatma devunika anyonya sahavasamu shanti samadhanam బిడ్డలకు వారి కుటుంబ సభ్యులకు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి వర్ధిల్ల చేయను గాక. ప్రైజ్ ది లార్డ్.